అందరికీ నమస్తే అండి. ఇక్కడేంది గోల్డ్ మెడల్ పట్టుకుంటూ వీణమే అనుకుంటారా? నాకైతే అస్సలు కావు. సో వీటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు, అంటే ఎవరైనా సరే ఒక కేటగిరీలో ఫేమస్ అని ఉంటారు, లేకపోతే ఒక కేటగిరీలో చాలా మటుకు పెద్దవాళ్ళు ఏదో ఒక ప్రొఫెషన్ ఉంటుంది, కానీ అట్లా కాదు. బాడీ బిల్డింగ్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ అన్నమాట, మన తెలంగాణ పోలీస్. సో అన్న నమస్తే అన్న. నమస్తే. నమస్తే. సో బాగున్నారా? చాలా బాగున్నాను. సో ఈ నాలుగు సంపాదించడానికి ఎంత కష్టపడ్డారన్న? కష్టపడ్డారా, ఇష్టంతో చేస్తున్నారా? ఇష్టంతో. చాలా అంటే ఇష్టం, చాలా ఇష్టం. సో అసలు మీరు ఫస్ట్ మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడ పుట్టారు, అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ నాన్న వాళ్ళది మహబూబ్నగర్ వనపర్తి. అమ్మ నాన్న వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఇక్కడ వలస వచ్చారు. మా బర్త్, స్టడీస్, గ్రోత్ మొత్తం ఇక్కడ హైదరాబాద్ లోనే, ఓల్డ్ సిటీ. ఇక చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీ అంటే మినిమం ఉండదు, ఎక్సర్సైజ్ చేయడం, ఫిట్ ఉండడం, ఇంకా అట్లా ఆ ఏరియా లొకాలిటీని బట్టి మేము చిన్నప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయడం ఇట్లా స్టార్ట్ అయింది ఫిట్నెస్ మీద. అంటే ఫిట్నెస్ చేయాలనుకున్నారు, ఓకే, కానీ ఇట్లా కాంపిటీషన్కి వెళ్ళాలి, నాకు ప్రైజ్ రావాలని ఎప్పుడైనా అనుకున్నారా? స్టార్ట్ చేసింది మాత్రం హెల్దీగా ఫిట్ ఉండాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఒక యూనిఫామ్ వేసుకోవాలని ఇంట్రెస్ట్ మీద, యూనిఫామ్ వేసుకోవాలంటే ఫిట్ ఉండాలి, ఈవెంట్స్ గురించి అయినా దాని గురించి అయినా ఫిట్ ఉండాలి. కాబట్టి చిన్నప్పటి నుంచి అయినా సరే ఒక యూనిఫామ్ వాల్యూ ఉంటుంది 10 మందిలో. సో అప్పటి నుంచి ఫిట్నెస్ అనేది స్టార్ట్. ఎటువంటి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ముందు ఆలోచన లేకుండే, కానీ తర్వాత ఏమైందంటే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇట్లా ఐసీఎన్ అని చెప్పేసి ఒక న్యాచురల్ కాంపిటీషన్ షోస్ ఇవ్వడంగా ఉంటుంది, ఎటువంటి స్టెరాయిడ్స్ డ్రగ్స్ లేకుండా ఇవ్వడంగా మనం పార్టిసిపేట్ చేయొచ్చు అని ఈ ఐసీఎన్ కాంపిటీషన్ గురించి తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత సరే మేబీ మనం ఇవ్వడంగా పార్టిసిపేట్ చేయొచ్చు కదా, మనం నలుగురికి ప్రూవ్ చేయొచ్చు కదా, ఒక డిపార్ట్మెంట్లో ఉండే ఇవ్వడంగా ఇట్లా మనం ఇట్లా సాధించవచ్చు. చాలామంది ఏంటంటే వర్క్ ప్రెషర్ తీసుకొని ఎటువంటి ఎక్సర్సైజ్ చేయరు, ఎక్కువ అన్హెల్దీ హ్యాబిట్స్ వల్ల చాలామంది ఎన్నో అన్హెల్దీగా రిస్క్స్ అయిపోయి చాలామంది ఇక సఫర్ అవుతుంటారు. మనం విధంగా ప్రూవ్ చేద్దాం, ఇంత బిజీ షెడ్యూల్ లైఫ్లో ఇవ్వడంగా ఫిట్నెస్ని మనం చూస్ చేసుకొని మనం ఇట్లా అచీవ్ కావచ్చు. నార్మల్ ఫిట్నెస్ కాకుండా స్టేజ్ మీద ఇవ్వడం ఎక్కి ఇట్లా చూపించవచ్చు అన్న ఒక ఆలోచనతోనే ఈ స్టెప్ తీసుకున్నాను. సో అంటే పోలీసు, మీరు పోలీస్ కదా సార్, భయం అవుతున్నా కానీ ఓకే. అసలు మీరు పోలీస్ కావాలని మీకు ఏదైనా గోల్ ఉందా, లేకపోతే వేరే వాళ్ళని ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? అంటే చిన్నప్పటి నుంచి ఏంటంటే పోలీస్ అనేది మన చుట్టూ సమాజంలో ఒక వాల్యూ, రెస్పెక్ట్ ఉండే. నాకు ఇడంగా అనిపించింది, అరే మనం ఇడంగా యూనిఫామ్ వేసుకోవాలా, మన గిడంగా ఇంత రెస్పెక్ట్ ఉంటుంది, మన గిడంగా ఇంత వాల్యూ ఇస్తారు అంటే చుట్టూ పబ్లిక్ అయినా సరే, ఫ్యామిలీలో అయినా సరే, రిలేషన్లో అయినా సరే, ఆ వేళ యూనిఫామ్ అనేది ఎట్లా వేసుకోవాలి ఖచ్చితంగా 10th నుంచే ఎప్పుడైనా సరే ఈ జాబ్ కొట్టాలని ఒక ఆలోచన ఉంటుంది. ఎంతవరకు చదువుకున్నారు సార్ మీరు? నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ వరకు? ఓకే. డిగ్రీ తర్వాత ఏదైనా జాబ్ చేశారా, లేకపోతే డైరెక్ట్ ఓన్లీ పోలీస్కే ప్రిపేర్ అయిపోయారా? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే పోలీస్ గురించి ప్రిపేర్ అయినా. ఇప్పుడు కానిస్టేబుల్కి ఇంటర్ బేస్ ఉండాలి, ఎస్ఐకి డిగ్రీ ఉండాలి మినిమం క్వాలిఫికేషన్. సో నేను ఇంటర్ కంప్లీట్ అయిపోయి డిగ్రీ స్టార్ట్ అయినప్పటి నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే డిగ్రీ సబ్జెక్ట్ చదువుతూ ఒక సైడ్ కాంపిటీషన్ ఫీల్డ్ విధంగా ప్రిపేర్ అయినా. ఓకే. ఇప్పుడు చాలామందికి ఇట్లా అంటే ఇది ఒక స్టేజ్కి రావాలంటే చాలామంది చాలా కష్టాలు పడుతూ ఉంటారు. సో మీకు అట్లా ఏమైనా ఉన్నాయా, లేకపోతే నార్మల్గానే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుండి? అట్లనే ఏం లేదు, మా ఫ్యామిలీ చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చాలా కష్టపడ్డా నేను. వాస్తవంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చాలా డౌన్ టు ఎర్త్ చాలా వర్క్ చేసిన. చిన్న ఉన్నప్పుడు 8th 9th క్లాస్ నుంచి పేపర్ బాయ్ లాగా పనిచేసినాను, ఇండ్లలో పాలేసుకొని కూరగాయల షాప్లలో వర్క్ చేయడము, తర్వాత పెట్రోల్ బంక్లో పనిచేయడము, ఇట్లా గవర్నమెంట్ స్కూల్స్, చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత మా అమ్మ నాన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద అంత ఆలోచన ఉండేది కాదు. 10th అయిపోయినామని ఏదో ఒక జాబ్ చేసుకరా, ఇంటికి వస్తే చాలనుంటుంది. కానీ నాకు నేను సెల్ఫ్గానే గవర్నమెంట్ కాలేజ్లోకి వెళ్ళి నేనే అడ్మిషన్ తీసుకోవడము, గవర్నమెంట్ అయిపోయిన తర్వాత ఇట్లా నాకు నేనే చూస్ చేసుకొని ఇట్లా యూనిఫామ్ సైడ్ ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి అందులో ప్రిపేర్ అవుతూ డిగ్రీ కంటిన్యూషన్, ఇంకా ప్రతిదీ ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటుండడం. ఇంటర్ తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఒక జిమ్లో యాజ్ ఎ ఫిట్నెస్ ట్రైనర్ లాగా అక్కడ జాబ్ చేస్తూ వచ్చిన ఇన్కమ్తో నా డిగ్రీస్ చదువుకుంటూ ఇంట్లో కొంచెం సపోర్ట్ ఇస్తూ ఇంకా నాకు నేను ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ చేయడం అట్లా జరిగింది. ఇప్పటికీ చేస్తున్నారు సార్ ట్రైనర్గా? ఇప్పటికీ నేను గైడెన్స్ ఇస్తాను, ఇప్పటికీ ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తాను. చాలామందికి వర్కౌట్ ప్లాన్లు, డైట్ ప్లాన్లు ఆన్లైన్లో సజెస్ట్ చేసి వాళ్ళని గైడ్ చేస్తాను. చాలామంది ఇప్పటికీ ఉన్నారు, అంటే అప్పుడు ఉన్న క్లయింట్స్ ఇలాగ ఇప్పుడు నేను గైడెన్స్ చేస్తూ ఉంటాను చాలా మందికి. సో ఇటు ఈ ప్రొఫెషన్, ఈ ప్రొఫెషన్ని రెండింటిని ఎట్లా చేస్తున్నారు సార్? చాలా మంది ఇప్పుడు పోలీస్ అంటే నార్మల్ విషయం కాదు, డే అండ్ నైట్ ఖచ్చితంగా ఇప్పుడు పిలిస్తే అప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఫస్ట్ మీరే ఉండాలి. సో అట్లాంటప్పుడు దీన్ని దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మన మైండ్ సెట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనము మన డైలీలో 24 అవర్స్లో ఒక 1 అవర్ ముందు మనం లేట్గా పడుకోకుండా కొద్దిగా తొందర లేచి మనం ఎక్సర్సైజ్ మీద ఒక 1 అవర్ ఫోకస్ చేయడం పెద్ద మ్యాటర్గా. చాలామంది అంటే లేజినెస్ వల్ల
ఏం కాదులే, ఎవరు మనల్ని అడుగుతారు, ఎవరు మనల్ని చూస్తారు అన్న ఆలోచనతోనే డిలే చేస్తుంటారు తప్ప, అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గా, సెల్ఫ్ డిసిప్లిన్ గా, కన్సిస్టెన్సీ ఉంటే ఎవరైనా రీచ్ అవ్వచ్చు ఈ ఫిట్నెస్ ఫీల్ అనేది. అది ఎనీ జాబ్, ఇప్పుడు డిపార్ట్మెంట్ లో యాజ్ ఏ నేను కానిస్టేబుల్ లాగా కాకుండా ఈ ఎనీ డిపార్ట్మెంట్, ఇప్పుడు నేను ఫైర్ డిపార్ట్మెంట్ లో యాజ్ ఏ కానిస్టేబుల్ చేస్తున్నాను, వేరే ఎనీ డిపార్ట్మెంట్ లేకపోతే ప్రైవేట్ సెక్టర్స్ ఐటీ వాళ్ళు ఇలా బిజీ ఉంటారు, మీలాగా మీడియా వాళ్ళు ఎక్కడంటే మాకన్నా ముందు మీరు అప్రోచ్ అవుతుంటారు, మీరైనా సరే అది డిపెండ్స్ ఆన్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ చేయాలనే తప్పన అది ఉంటే ఖచ్చితంగా సాధించవచ్చు, ఎవరైనా పెద్ద టాస్క్ కాదు. ఓకే, ఇప్పుడు మీరు బాడీ బిల్డింగ్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, మీ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుందా లేకపోతే ఎట్లా, వాళ్ళు సపోర్ట్ చేస్తారా? లేదు, చాలా సపోర్ట్ ఉంది. అంటే నేను కాంపిటీషన్ ముందు ప్రిపేర్ అవ్వడానికి నాకు చాలా లీవ్స్, పర్మిషన్స్ అవన్నీ ఉండే, నాకు డిపార్ట్మెంట్ నుంచి చాలా సపోర్ట్ వచ్చింది. మెయిన్లీ ఇవి మన నేను ముందు చూస్ చేసుకునే డిపార్ట్మెంట్ ఇవ్వడంగా ఎగ్జామ్స్ అప్లై చేసే ముందు ఒక మనుషులందరినీ సేవ్ చేసే డిపార్ట్మెంట్ కావాలని ఫైర్ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకొని, నాకు ఎక్కువ మార్క్స్ ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్లని చూస్ చేసుకుని ఫైర్ డిపార్ట్మెంట్లో రిక్రూట్ అయినా 2017లో. అప్పటి నుంచి అయినా సరే నా ఇంట్రెస్ట్ మా సార్స్ వాళ్ళు చాలామంది చూసారు. నేను మొన్న రీసెంట్లీ కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే ముందు ఇవ్వడానికి నాకు లీవ్స్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చారు. మెయిన్గా మా డిఎఫ్ఓ సార్ అయిన వెంకన్న సార్, ఆర్ఎఫ్ఓ సార్ వాళ్ళు చాలామంది చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు. మీ ప్రెస్ సైడ్ నుంచి ఎట్లా ఉంటుంది సార్ సపోర్ట్? ఫ్రెండ్స్ సైడ్ నుంచి చాలా మంది ఉండేది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నాగిడంగా అందరిలాగానే బయట తినాలి, అదొక స్నాక్స్ అది చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళు ఒకప్పుడు ఆ ఏంద్రా నువ్వు అట్లా తినొచ్చుగా చేయొచ్చుగా ఏం చేయాలి లైఫ్ అని అంటున్నా. నేను ఇట్లాంటి గోల్డ్ మెడల్స్ అచీవ్ అయిన తర్వాత వాళ్ళు నా సైడ్ చేంజ్ అయ్యారు, వాళ్ళ సైడ్ నేను కాకుండా, అరే వీడు ఇంత డెడికేటెడ్గా ఉండి ఇంత సెట్ అయ్యాను మనం ఇడంగా అనేసి, సో వాళ్ళు నా సెట్ అన్నారు. సో ఇప్పుడు ఇవి 4 ఉన్నాయి కదా సార్, 4 గోల్డ్ మెడల్స్. సో ఇవన్నీ ఒకటేసారి వచ్చినాయా లేకపోతే అంటారు 1 ఇయర్ వచ్చినాయా ఇట్లా? లేదు, నేను ఇన్ ఎక్సైజ్ ఫిట్నెస్ స్టార్ట్ చేసి 15 ఇయర్స్ అయింది. ఈ 15 ఇయర్స్ జర్నీలో ఒకటే కాంపిటీషన్ నేను మొన్న రీసెంట్లీ పార్టిసిపేట్ చేసినాను, అందులో 4 కేటగిరీస్లో పార్టిసిపేట్ చేసిన, 4 కేటగిరీలో 4 కి 4 గోల్డ్ కేటగిరీస్. ఒకటేసారి 4? ఒకటేసారి 4 రావడానికి ఎన్ని సంవత్సరాల టైం పట్టింది సార్? బేసిక్గా నేను వర్కౌట్ స్టార్ట్ చేసి 15 ఇయర్స్ అయింది. నేను సర్టిఫికేషన్స్ అంతా కంప్లీట్ చేసి ఒక 7 ఇయర్స్ అయిపోయింది. ప్రాపర్ నాలెడ్జ్తో ఒక 6-7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. కాకపోతే వర్కౌట్ అనేది స్టార్ట్ చేసి మాత్రం 10th నుంచి స్టార్ట్ చేసాను, 15 ఇయర్స్ అయిపోయింది. దీని మీద డెడికేటెడ్గా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్నది ఒక 1 ఇయర్ నుంచి. ఎటువంటి చీట్ మీల్ చేయకుండా, ఏం చేయకుండా, ప్రతిదీ క్యాలరీస్ కౌంట్ చేసుకుంటూ, వాటర్ ఇంటేక్, సాల్ట్ ఇంటేక్ వీటన్నింటినీ కౌంట్ చేసి ఒక 1 ఇయర్ నుంచి ప్రాపర్గా చేసాను. అంటే అక్కడ కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు అన్ని చెక్ చేస్తారా సార్? అంటే వీళ్ళు ఖచ్చితంగా స్టెరాయిడ్స్ తీసుకున్నారా లేదా, న్యాచురల్గానే అయిందా లేదా అని? ఈ షోది మెయిన్ స్పెషాలిటీ అది, ఐసిఎన్ అంటే దాని ఫుల్ ఫామే ఐ కంపీట్ న్యాచురల్ అన్నట్టు. ఈ షోస్లో విన్ అయిన చాలామందికి వాళ్ళు ర్యాండమ్గా పిక్ చేస్తారు. వాళ్ళు మనం రిజిస్ట్రేషన్ చేసే ముందు ఇవ్వడానికి మన టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం యాక్సెప్ట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో చాలామందిని యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, లైట్ డిటెక్టర్ టెస్ట్ అంటారు కదా, ఈ టెస్ట్లు చేసి వాళ్ళు ఎవరైనా డ్రగ్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఇవ్వడంగా వాళ్ళ గురించి అనౌన్స్ ఇవ్వడంగా చేస్తారు. ఇంకా వేరే లైఫ్ టైం మొత్తం బ్యాన్ చేసి ఎటువంటి న్యాచురల్ షోస్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొద్దని చెప్పేసి స్పెషాలిటీ ఈ షోది. ఇట్లా ఒక ఓన్లీగా వరల్డ్ వైడ్ మొత్తం 3 షోసే ఉన్నాయి, ఇట్లా ఐసిఎన్ అని, మజిల్ మేనియా అని, WNBF, INBF అని, ఇట్లా 3-4 షోస్లు ఉన్నాయి. మిగతా అంతా అలో చేస్తారు, ఎటువంటి టెస్టులు లేకుండా అలో చేస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. సో అసలు ఈ రోజులలో ఎవరు చూసినా కానీ మనం ఏదో ఒక స్టెరాయిడ్ తీసుకోవడం, తొందరగా బాడీ పెంచుకోవాలని చాలామంది కూడా ఇట్లా అనుకుంటూ ఉంటారు. కానీ ఇట్లా 15 ఇయర్స్ నుంచి కష్టపడి ఒకటే, చాలామంది ఒక గోల్డ్ మెడల్ రావడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు, ఒకటేసారి 4, అది కూడా మన తెలుగు అన్న, అది కూడా పోలీస్ అన్న, అంటే మనకు చాలా గర్వకారణం అసలు. ఓకే సార్, ఇవి చాలా బరువు ఉన్నాయి అసలు, కిలో ఉండొచ్చు 4. ఇవి ఇంత బరువు ఉన్నాయంటే ఇవి సాధించడానికి ఎంత కష్టం ఉంటుంది అందరూ తెలుసు సార్. ఓకే సార్, ఇప్పుడు నార్మల్గా మీరు డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు కదా, సో అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఎవరైనా బయటి వాళ్ళు వచ్చి నీకు అవన్నీ అవసరమా ఇట్లాంటివన్నా అంటూ ఉంటారు? ఒక్కోసారి మనం ఈ జర్నీలో ఫుడ్ చాలా కంట్రోల్ చేస్తుంటాం కదా, మనం ఎన్ని ఫంక్షన్స్లు అటెండ్ అవ్వలేము. ఈవెన్ మన బర్త్డే అయినా, మన ఇంట్లో ఫ్యామిలీస్ బర్త్డేస్ అయినా, ఎవరైనా చనిపోయినా, ఇసలు ఏం జరిగిపోయినా ఏది అటెండ్ అవ్వలేము, ఏ ఫుడ్ తినలేము. అటువంటి టైంలో మనకు అనిపిస్తే అసలు ఇది మనకు అవసరమా, ఇది ఏంది అన్న ఒక పాయింట్లో ఛాన్స్ వస్తుంది. కానీ తర్వాత అనిపిస్తుంది లేదు లేదు ప్రూవ్ చేసుకోవాలా, మన కాన్ఫిడెన్స్ ఏందో మనం ప్రూవ్ చేసుకోవాలా అన్న స్టేజ్ దాటేసి వస్తాం. ఇప్పుడు మా స్టేషన్లో గిడంగా లంచ్ టైంలో, డిన్నర్ టైంలో అందరం కలిసి కూర్చుని తినే అలవాటు ఉండేది ఎక్కడైనా సరే నార్మల్గా కొలీగ్స్ అందరూ. కానీ మా ఫ్రెండ్స్ అందరూ, మా కొలీగ్స్ అందరూ ఒక దగ్గర తింటే నేను సపరేట్గా ఒక్కొని సపరేట్ తింటాను. ఎందుకు తింటున్నానంటే నేను టెంప్ట్ అయిపోయి వాళ్ళ కర్రీస్ ఏమైనా వేసుకుంటానా, ఏమైనా రైస్ వేసుకుంటానా అన్న ఆలోచన ఉంటుండే. పోనీ నాది నేను వాళ్ళకి విధంగా ఇయ్యలేను, ఎందుకంటే నేను క్వాంటిటీ చెక్ చేసుకొని తీసుకొస్తాను నేను ఇన్ని గ్రామ్స్ తినాలని. నాది వాళ్ళకి అడిగితే మళ్ళీ వాళ్ళకి నేను ఇయ్యలేను, ఇది ఆలోచనతో విధంగా నేను సపరేట్గా తినుంటాను. కొంతమంది ఉంటుండే ఇదేంది ప్రతిదీ
యాపిల్ తినగా నేను జోక్ తినేది, ఏ యాపిల్ హెల్దీ ఫ్రూట్ కదా నువ్వు దాని ఎందుకు నువ్వు మెజర్ చేసుకొని తింటున్నా అంటున్నా. లే కొంతమంది ఐడియా ఉండదు కదా, లేదు లేదు అంటుండే. వాళ్ళు నేను గోల్డ్ మెడల్స్ కొట్టిన తర్వాత కాల్ చేసేవారు అన్నారు, నువ్వు ఇన్ని రోజులు ఇంత మెజర్ చేసుకొని తింటుంటే మేము ఏదో అనుకున్నాము, నువ్వు ఇది ఇన్ని రోజులకు నువ్వు చూపించింది అని అప్పుడు తర్వాత నన్ను ఫాలో అవుతారు వాళ్ళు. అంటే ఇప్పటికి మీరు ఏది తిన్నా కానీ దాన్ని వెయిట్ చూసుకొని తింటారా? ప్రస్తుతము ఇప్పుడు గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత ఒక 10-15 డేస్ వదిలేశాను. మళ్ళీ ఇప్పుడు నేషనల్స్కి ప్రో కార్డ్ అని ఇంకో షోస్ ఉంటుంది, దానికి ప్రిపేర్ కావాలని మళ్ళీ స్టార్ట్ చేశా. అంటే ఇట్లా ప్రతి ఒక్కరికి ఇట్లా వెయిట్ చూసుకుని తినాలంటే కష్టం కదా సార్ ఇంటి వాళ్ళకి ఇట్లా? ఇప్పుడు స్టార్టింగ్ టైంలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, ఎవరికైనా సరే కొద్ది ఇబ్బంది అనిపిస్తుంది. అది మనం ఒక పెద్ద టైమింగ్ టేకింగ్ ఉండదు, ఒక 1-2 మినిట్స్ టైం టేకింగే. 1-2 మినిట్స్లో మనం మెజర్ చేసుకోవచ్చు తిన్న ఎంత రైస్ తింటున్నాం, ఎంత ఫుడ్ ఎనర్జీ మనకు వస్తుంది అని ఒక 1 మినిట్ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫుడ్ విషయంలో ఇట్లా ఇంట్లో వాళ్ళందరికి సపరేట్ మీకు సపరేట్ ఉంటుంది లేకపోతే అందరికి ఒకటేనా? అట్లేం ఉండదు, ఇంట్లో అందరు కలిసి వంట రైసే ఉంటుంది. అందులో నాకు ఎంత రైస్ కావాలో అంత రైస్ తీసుకుంటాను, మిగతా రైస్ మా వాళ్ళు నార్మల్గా తింటారు వాళ్ళ కడుపులో సరిపోయినంత. నేను నా బాడీకి ఎంత సరిపోయినంతనో అంత మెజర్ చేసుకొని తీసుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు మీ లైఫ్లో ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తే ఇంకెప్పుడు రావద్దురా బాబు అనుకున్నప్పుడు అంటే బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? చాలామంది లైఫ్లో వస్తుంటాయి, అట్లా వచ్చినాయి. ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా, ఫైనాన్షియల్ స్ట్రెస్ అయినా, జాబ్ నుంచి అయినా సరే, ఇప్పుడు మా ఇప్పుడు ఎంత వర్కౌట్ చేసినా ఎంత డైట్ చేసినా రెస్ట్ రికవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక మా డ్యూటీస్ వల్ల ఇవ్వడంగా నిద్ర సరిగ్గా ఉండదు అనిపిస్తుంటుంది, ఎందుకు పోయి ఇదంతా అని చెప్పేసి వదిలేదనిపిస్తుంది. ఒక్కోసారి ఈ పీక్ స్టేజ్లో ఎట్లయిపోయిందంటే నేను కొన్నిసార్లు సెల్ఫ్గా నాకు నేను ఏడ్ చేసిన తట్టుకోలేకపోయినా ఆకలికి. వర్కౌట్ ఇవ్వడంగా చాలా హెవీ వర్కౌట్స్ ఉంటుంది, కార్డియో వర్కౌట్స్ ఉంటుంది, ఇదంతా ఫినిష్ చేయలేక డే మొత్తం దీని మీద జిమ్ డైట్ అనే ఫ్యామిలీకి టైం ఇవ్వకుండా ఆఫీస్కి ఇదంతా అనిపిస్తుంది. ఒక ప్లేస్లో చాలా బాధపడ్డా ఈ పీరియడ్లో, ఈ జర్నీ పీరియడ్లో. దానికి ముందు జాబ్ రాకముందు ఇవ్వడంగా స్ట్రగుల్స్, అంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకుండా ఎవరు, ఫ్యామిలీ వాళ్ళు ఇవ్వడంగా అమ్మ నాన్న వాళ్ళు ఇవ్వడంగా చాలా చిన్న పనులు చేసుకునేది, అమ్మ ఇండ్లలో పని చేసేది, నాన్న లేబర్ వర్క్ చేసేది. వాళ్ళ విధంగా నేనైనా ప్రూవ్ చేయాలా, నలుగురిట్లా నేనైనా ప్రూవ్ చేయాలా, చూపించుకోవాలని తప్పని ఎక్కువండే. చిన్న ఉన్నప్పటి నుంచి నేను ఏదైనా అనుకుని సాధించాలంటే అది డూఆర్ డై ఏముండదు, ఖచ్చితంగా చేసే చూపిస్తా. డూఆర్ డై అని ఉంటాయి కదా, డై ఏముండదు, చేసే చూపిస్తా. అది ఏదైనా సరే జాబ్ కావాలనుకున్నా జాబ్ చేసి చూపించిన, ఇందులో నేను ఖచ్చితంగా గెలవాలన్న తప్పనతోనే సాధించి చూపించిన. సో ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మాకు టైం ఇస్తలేవు, మాతో టైం స్పెండ్ చేస్తలేవు అని చాలామంది కూడా అదంతా ఎందుకురా బాబు వదిలేయి మన పని మనం చూసుకుందామని అన్నారా? స్టార్టింగ్లో అనేది, ఇప్పుడు నా చాలామంది నన్ను అప్రిషియేట్ చేస్తుంటారు చుట్టుపక్కల వాళ్ళు, అప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు మా అమ్మ అయినా సరే, ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా అరే నువ్వు కడుపు నుండే తినాలి, నువ్వు మంచిగా వాళ్ళు మన మజిల్స్ వస్తే వాళ్ళకి అర్థం కాదు పేరెంట్స్కి. ఇప్పుడు ఉన్న జనరేషన్ పేరెంట్స్ ఎట్లుంటారు అంటే బక్కగా మస్క్యులర్గా ఉంటే నువ్వు బక్క అయిపోయినావు అంటారు. నువ్వు మంచి తిను ఎందుకు నువ్వు కొంచెమే తింటున్నావు అని చెప్పేసి మా అమ్మ ఎంత మెజర్ చేసినా టిఫిన్ లెక్క కొంచెం ఎక్స్ట్రా చేస్తుండే మెజర్ చేసిన తర్వాత, అట్లుంటుండే. తర్వాత కొన్ని రోజులకి మా అమ్మకి నచ్చజెప్పిన తర్వాత ప్రాపర్గా మెజర్ చేస్తుండే. మా వైఫ్ అయినా సరే. ఇంకొకటి మెయిన్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, నేను ఒక 1 ఇయర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన. ఈ 1 ఇయర్ ప్రిపరేషన్లనే నేను అనుకోలేదు నా మ్యారేజ్ సెట్ అయింది ఏప్రిల్ 4th కి, 4 మంత్స్ కింద. నేను ప్రిపరేషన్ టైంలోనే నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్లో ఇవ్వడంగా నా లంచ్ మీల్ ఒక్కటే అందరితో కలిపి అది ఒక్కటే మీల్ చీట్ చేసిన ఇన్ని మంత్స్ జర్నీలో. నా డిన్నర్లు అయినా సరే, భరత్లు అయినా సరే, ఎప్పుడైనా సరే అసలు ఆ పెళ్ళికి వెళ్ళే ముందు విడంగా నేను నా ఓట్స్ తినేసి వెళ్ళిపోయాను. అట్లా స్కిప్ చేయకుండా డెడికేటెడ్గా ఆయన ఏ రోజు అనలేదు. ఫ్యామిలీ అయినా మా వైఫ్ అయినా ఫుల్ సపోర్ట్ ఇస్తుండే, మా అమ్మ అయినా సపోర్ట్ ఇస్తుండే, మా బ్రదర్ వీళ్ళందరూ చాలా సపోర్ట్ ఇస్తుండే. మా వైఫ్ అంటుండే నువ్వు స్టార్ట్ చేసినావు, ఎందుకు స్టార్ట్ చేసినావు, దాన్ని కంప్లీట్ చేసి ఫినిష్ చేసి నువ్వు బయటికి రా, మధ్యలో నువ్వు దీన్ని గివ్ అప్ చేయకన్నట్టు మా వైఫ్ విధంగా చాలా సపోర్ట్. మీకు తగ్గట్టు వచ్చారనమాట. ఓకే సార్, ఈ రోజుల్లో చాలామంది కూడా అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సో అట్లాంటి వాళ్ళకు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు? మెయిన్ థింగ్ దీని మీద ఇష్టం ఉంటే ఎవరైనా సాధించవచ్చు. చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ పడ్డ తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. మీరు అలా చేయకుండా ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ ముందు నుంచే ప్లాన్ చేసుకోండి. లాంగ్ టర్మ్ గోల్ ఉంటే ఈజీగా అచీవ్ చేయొచ్చు. మీరు డిపార్ట్మెంట్ అండ్ జాబ్ కాదని మీరు గవర్నమెంట్ సైడ్ ఏ జాబ్కి ప్రిపేర్ అయినా లాంగ్ టర్మ్కి ప్రిపేర్ కాండి. చాలామంది నోటిఫికేషన్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు, అంత తొందరగా అచీవ్ అవ్వలేదు. ఎందుకంటే చాలామంది లక్షల కాంపిటీషన్ ఉంటుంది, ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీరు డిగ్రీ స్టార్ట్ అయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి డేలో ఒక 1 అవర్ దీనికి స్పెండ్ చేయండి. అప్పుడు మీరు డిగ్రీ కంప్లీట్ అయిపోయేటప్పటికి మన నోటిఫికేషన్ పడితే ఇమీడియట్లీ మీరు జాబ్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది నార్మల్ వాళ్ళకంటే. అయితే ఈ నోటిఫికేషన్స్ పడ్డప్పుడు కూడా రాసినప్పుడు అన్నిటి సెలెక్ట్ అయినాక కూడా కొంతమంది మధ్యలో
మిడిల్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లంచం అడుగుతారంట. నిజమేనా సరే? ఒకప్పుడు మనకి చాలా ఎన్నో ఇయర్స్ కింద అట్లాంటి జరిగేది, ఇప్పుడు అట్లా అంటే మొత్తం ఫేర్ ఉంది, ట్రాన్స్పరెంట్ ఉంది, ఎటువంటిది లేదు. ఒకప్పుడు అంటే నైన్టీస్ల టైంలో అట్లాంటి జరిగేది, ఇప్పుడు అట్లాంటి టోటల్ అడ్వాన్స్ టెక్నాలజీ అయిపోయింది. ఎవరైనా లంచం తీసుకోవాలన్నా కూడా భయపడుతారు, ఆ స్టేజ్లో ఉంది. ఎప్పుడు ఎవరు ఇట్లా కెమెరాలు పెడతారు, మీ లాంటి వాళ్ళే బయట ఎక్స్పోజ్ ఎక్కువ చేస్తారు. అట్లాంటిది అస్సలు జరగట్లేదు, ఏం లేదు, అట్లాంటిది లేదు. అందరు హ్యాపీగా ట్రాన్స్పరెంట్గా ప్రిపేర్ కావచ్చు, మీ మీద మీ నమ్మకంతో ప్రిపేర్ కావచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఈ నేచురల్ బిల్డింగ్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో అసలు ఎంత మందిలో మీరు సెలెక్ట్ అయ్యారు సార్? అసలు దాదాపు ఆల్ ఓవర్ ఇండియా నుంచి 650 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. 650లో మీరు ఒక్కరు గెలిచారు అనమాట. అది కూడా నాలుగు కేటగిరీ, నాలుగు కేటగిరీస్. నేను ఇప్పుడు 650 మెంబర్స్ వాళ్ళు రకరకాల కేటగిరీస్లో పార్టిసిపేట్ చేస్తారు. దాదాపు ఒక 12-15 కేటగిరీస్ ఉంటాయి. నేను అట్లా నా బాడీ కండిషన్, నా బాడీ టైప్ బట్టి 4 కేటగిరీస్ని చూస్ చేసుకున్నాను. ఆ 4 కేటగిరీస్లో 4 గోల్డ్ వచ్చింది. అంటే అక్కడ ఏ విధంగా ఉంటుంది సార్ వాతావరణం? అందరూ అంటే మీకన్నా ఎక్కువ బాడీ వాళ్ళు ఇట్లా వాళ్ళని చూసినప్పుడు మనకి అనిపిస్తుంది, అరే నేను అసలు గెలుస్తాను లేదని ఇట్లా ఎప్పుడైనా అనిపించింది అప్పుడు? ఆ స్టేజ్కి వెనుక అందరు ట్యాన్ వేస్తారు, మాకు బాడీ షో ముందు ఇట్లా షైనింగ్ కోసం ట్యాన్ వేస్తారు. అక్కడ చాలా మంది అందరు బాడీ బిల్డర్స్ ఫిట్ ఉండేది, వాళ్ళందరం చూసి నర్వస్, అరే వీళ్ళందరూ ఇంత ఫిట్ ఉర్రు, నేను అసలు గెలుస్తున్నా గెలవనా గెలుస్తున్నా గెలవనా, అదే లో వెళ్ళిన నా గిడంగా తెలియదు. నేను స్టేజ్ మీద ఎక్కిన తర్వాత నేను గోల్డ్తో రిటర్న్ వస్తాను చెప్పేసి ఫస్ట్ గోల్డ్ వచ్చిన తర్వాత నుంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. మిగతా 3 కేటగిరీస్లో గిడంగా అట్టనే కాన్ఫిడెన్స్తో వెళ్ళినా, 4 కేటగిరీస్కి 4 గోల్డ్ కొట్టినా. ప్లస్ బ్యాక్ స్టేజ్లో భయం అనిపించింది, ఎందుకంటే అందరు ఫుల్ మస్కులర్తోనే వస్తారు, అందరు ప్రిపేర్ అయ్యి వస్తారు, టోటల్ ఓవరాల్ ఇండియా నుంచి వచ్చారు. భయం అనిపించింది, కొంచెం లో ఉండే, కాకపోతే ఫుల్ కాన్ఫిడెన్స్ తో బీట్ చేసిన. అంటే మన సౌత్ కన్నా నార్త్ వాళ్ళు ఎక్కువ బాడీ బిల్డింగ్ లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సార్, సో వాళ్ళ సైడ్ నుంచి ఎట్లా ఉంటది? టఫ్ ఉంది కాంపిటీషన్, అయితే టఫ్ ఉండే, చాలా టఫ్ కాంపిటీషన్ వచ్చింది. కాకపోతే మా మెయిన్ థింగ్ కాన్ఫిడెన్స్, స్టేజ్ పైన ఫుల్ కాన్ఫిడెన్స్తో నర్వస్ లేకుండా పర్ఫామ్ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. సైకలాజికల్గా నా ఫోన్ వాల్పేపర్ పెట్టుకున్నా, స్ట్రాంగ్గా నువ్వు పర్ఫామ్ చేయాలి స్టేజ్ మీద అని ప్రతిసారి నాకు గుర్తుకు రావాలని చెప్పేసి అట్లా స్టేజ్కి వెళ్ళే ముందు గీయడంగా నా ఫోన్ వాల్పేపర్ చూసుకుని మోటివేట్ అయ్యి కాన్ఫిడెంట్గా బిల్డ్ చేసిన. ఓకే సార్, ఇప్పుడు ఫస్ట్ మీరు ఫస్ట్ గోల్డ్ మెడల్ మీ పేరు అనౌన్స్ చేసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది వీడియో, అసలు నేనంటే రియాక్ట్ అనే విషయం కూడా తెలియదు. అసలు కొద్దిసేపు నన్ను గోల్డ్ మెడల్ అయినా ఇంక వెనక్కి పిలుచుకోవడానికి అసలు నేను వెళ్ళట్లే, ఎందుకంటే అంత కాన్ఫిడెంట్, అసలు నేను అచీవ్ అయినా నేను అచీవ్ అని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెంట్గా చూపించిన. చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే కళ్ళకే నీళ్ళు వచ్చేసేసినాయి. అంటే ఇంత సాక్రిఫైస్ చేసినాం కదా, ఫ్యామిలీ లైఫ్, ఫుడ్, పర్సనల్ లైఫ్, ఫైనాన్షియల్గా స్ట్రెస్, ఇవన్నీ సాక్రిఫైస్ చేసి స్టేజ్కి వచ్చినాం కదా, ఒక రకమైన బాధ ఏడుపు. తర్వాత అది అయిపోయిన తర్వాత మా వైఫ్ దగ్గరకు వచ్చి, మా వైఫ్ నాకు వెనక బ్యాక్ సపోర్ట్ ఉండే బ్యాక్ స్టేజ్లో, ఆమె దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏడ్చిన, మా అక్క కాల్ చేసి వీడియో కాల్ చేసి చూపిస్తూ ఏడ్చిన ఫస్ట్ గోల్డ్ మెడల్కి అచీవ్ అయినా అని చెప్పేసి అలా అనిపించింది. సో ఆ మాట మీ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్కి చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారు? మా నాన్న, మా అమ్మ వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి గోల్డ్ మెడల్ అంటే ఏంది, బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ అంటే, వాళ్ళకి మినిమం ఐడియా లేకుండా వాళ్ళకి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన, అమ్మ ఇక ఇంతమంది పార్టిసిపేట్ చేశారు, ఇంతమందిలో నేను నెంబర్ 1 వచ్చిన, నేను ఫస్ట్ ప్రైజ్ కొట్టిన అంటే, ఇక అప్పుడు మా అమ్మ అయినా మా నాన్న అయినా, అవునా బిడ్డ గ్రేట్, బిడ్డ నువ్వు గ్రేట్, చెప్తాడు నేను ఊర్లో అందరికి అని చెప్పేసి ఇట్లా ఈ వేళ మా నాయన మా అమ్మ అయినా. మా వేటి న్యూస్లో ఇవ్వడంగా నా క్లిప్స్ ఇస్తే ఊర్లో అందరు చూసి, మీ కొడుకు గ్రేట్ పేపర్లు వస్తుండు మీ కొడుకు, ఈ విధమైన హ్యాపీనెస్గా చాలా మంచి ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అట్లా ఇది విషయం తెలిసిన తర్వాత మీ ఊరు వాళ్ళు కానీ, అంటే మన ఫ్రెండ్స్ వరకు మన ఫ్యామిలీ వరకు ఓకే, కొంతమంది రిలేటివ్స్ ఉంటారు, రిలేటివ్సే మన వెనకాల నుంచి మన గురించి బ్యాడ్ చేయడానికి వాళ్ళు ముంగట్టు ఉంటారు, అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీకు? ఉంటారు ఇక చాలా మంది, ఇక ఈ కామన్ థింగ్ అది. ఇక ఇప్పటికైనా సరే ఫ్రెండ్స్లా, చుట్టుపక్కల వాళ్ళు, డిపార్ట్మెంట్లో అయినా మన ముంగట ఎంత పాజిటివ్గా మాట్లాడినా మన వెనక గురించి నెగిటివ్ మాట్లాడతారు. ఏ ఇది పెద్ద కామన్ థింగ్, ఎవడైనా రీచ్ కావచ్చు, ఎవడైనా చేయొచ్చు, నోటి మాటలతోనే అంటుంటారు. తర్వాత వాళ్ళే పర్సనల్గా, అంటే ఎవరు తెలియకుండా పర్సనల్గా అప్రిషియేట్ చేసి కాల్ చేసి మెసేజ్ చేసి, ఎవరైతే నన్ను ఒకప్పుడు తక్కువ అంచనా వేసి చూసారో వాళ్ళని, అది నాకు అప్రిషియేట్ అనిపించింది. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే విధంగా పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ నాకు పర్సనల్గా కాల్ చేసి నన్ను విజిట్ చేశారు, అది చాలా మంచి అచీవ్మెంట్ అనిపించింది. మా సార్ పర్సనల్గా మా సార్ వాళ్ళు విధంగా నాకు కాల్ చేసి, నువ్వు మన డిపార్ట్మెంట్ నుంచి మంచిగా రిప్రజెంట్ చేసినావు, హ్యాపీ, గో హెడ్, నువ్వు ఇంకా పెద్ద ఇంటర్నేషనల్ షోస్కి నువ్వు పార్టిసిపేట్ చేస్తుండు, మన డిపార్ట్మెంట్ నుంచి సపోర్ట్ ఇద్దాం అన్న వేలగా సపోర్ట్. మరి వాటికి ప్రిపేర్ అవుతున్నారా నేషనల్? నెక్స్ట్ ఉంది, ఇప్పుడు మా రీసెంట్లీ మా డిఎఫ్ఓ సార్ గారు నేనంగా మీట్ అయ్యా, అడిగిన సార్ ఇట్లా నెక్స్ట్ షోకి ఇట్లా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నా అంటే, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వు,
మన డిపార్ట్మెంట్ పేరు నిలబెట్టాలి నువ్వు, మన ఇండియా నుంచి రిప్రజెంట్ చేయి. ప్రో షోస్ ఉండేది, ప్రో కార్డ్ గెలిస్తే ప్రో షోస్కి వెళ్ళొచ్చు మనము. ప్రో కార్డ్ గెలువు, ప్రో కార్డ్ గెలిచి ప్రో షోస్కి వెళ్ళు. మన నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే డిపార్ట్మెంట్ నుంచి లీవ్స్, పర్మిషన్స్, శాలరీ విషయంలో ఏమున్నా నేను ఉన్నంత వరకు సర్వీస్ నీకు సపోర్ట్ ఇస్తాను చెప్పి చాలా. సో ఇట్లాంటి కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా అంటే ప్రత్యేకమైన ప్రొసీజర్ ఏదైనా ఉంటుందా, లేకపోతే నార్మల్ ఎవరైనా వెళ్ళొచ్చా సార్? ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇట్లా ప్రొసీజర్ అన్నట్టు ఏమి ఉండదు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ ఫెడరేషన్. ఇట్లా ఐసీఎన్ అని చెప్పేసి కాకుండా న్యాచురల్ షోస్, అన్యాచురల్ షోస్ ఎన్నో షోస్ ఉంటాయి, ఎన్నో ఫెడరేషన్స్ ఉంటాయి. వాళ్ళు వెళ్ళే వేని బట్టి చూస్ చేసుకొని ఏ ఫెడరేషన్ రిజిస్ట్రేషన్ వెళ్ళి వాళ్ళకి ఎప్పుడు షోస్ చేస్తారో చూసుకొని మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రాపర్గా పోజింగ్ ప్రాక్టీస్ అట్లాంటిది పార్టిసిపేట్ ప్రాక్టీస్ చేసి వెళ్ళొచ్చు. సో ఈ బాడీ బిల్డింగ్లా మీలాగా చేసే వాళ్ళకి ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు? చాలామందికి ఉన్న మిత్ ఏంటంటే వితౌట్ స్టెరాయిడ్స్, వితౌట్ డ్రగ్స్ బాడీని, సిక్స్ ప్యాక్స్ని అచీవ్ చేయలేమన్నా కూడా ఉంటుంది. 100కి 1000% న్యాచురల్ డైట్తోన, ఎక్సర్సైజ్తోన, స్లీప్తోన, రెస్ట్తోన 100కి 1000% బాడీ అచీవ్ చేయొచ్చు. 100% సిక్స్ ప్యాక్ బాడీ అచీవ్ చేయొచ్చు. కాకపోతే ప్రాసెస్ టైం పడితే, టైం టేకింగ్, దాన్ని నమ్మాలి, దాన్ని నమ్మి దాంతోపాటు కన్సిస్టెన్సీగా డిసిప్లిన్గా వెళ్తే 100% రీచ్ అవ్వచ్చు విషయంలో. 100% ఇప్పుడు మీరు డైలీ కొలతో పాటు తింటారు కదా ఫుడ్, ఎప్పుడన్నా ఏ ఫోన్లో ఒక్కసారి తింటే ఏమవుతుందని ఎప్పుడన్నా దొంగతనంగా అంటే అట్లా తిన్న సందర్భాలు ఉన్నాయా? నేను ఇంకా మనిషిని ఏమీ లేదు. కాకపోతే కాంపిటీషన్ టైంలో, ఈ ప్రిపరేషన్ టైంలో అయితే మిస్ చేయలే. నేను ఎప్పుడైనా మిస్ చేస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే, నేను ఇది మిస్ చేస్తే నాకంటే వేరే వాడు మంచిగా ఫుడ్ మంచిగా తింటాడు, మంచి ఎక్సర్సైజ్ చేస్తాడు, వాడు నాకన్నా ఒక స్టెప్ ముందు ఉంటాడు. లేదు, నేను మిస్ చేయను అని చెప్పేసి కంట్రోల్ చేసుకుంటుండే. షో అయిపోయిన తర్వాత కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి, నాకు ఆ ఏం కానీ నాలుగు గోల్డ్ కొట్టిన ఇంతకుమించి ఇంకేం చేస్తామన్నట్టు కొంచెం చీప్ చేస్తూ తింటున్నాను. ఇప్పుడు మన తెలంగాణలో అందులో హైదరాబాద్లో అందులో ఓల్డ్ సీట్ వాళ్ళు, సో ముఖ్యంగా దమ్ బిర్యానీ అంటే అందరికీ ఉంటుంది. సో మరి దాని విషయంలో ఎట్లా కంట్రోల్ చేసుకుంటారు? ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఇదే ఈజీ థింగ్. చాలామందికి బాడీ బిల్డింగ్, ఫిట్నెస్, డైట్ అంటే అసలు ఏం తినరు, అసలు అంత ఫుడ్ అంతా టేస్ట్ ఫుడ్ వదిలేస్తారు అనుకుంటారు. నేను 11 మంత్స్ 12 మంత్స్ ప్రిపరేషన్లా నేను ఎవ్రీడే తినేది చికెన్ బిర్యానీ. ఎవ్రీడే లంచ్ అండ్ డిన్నర్లా ఎవ్రీడే తినేది చికెన్ బిర్యానీ, లేకపోతే చికెన్ పులావ్, లేకపోతే చికెన్ ఫ్రైడ్ రైస్. కాకపోతే అందులో యాడ్ చేసే రైస్ అయినా, చికెన్ అయినా, సాల్ట్ అయినా, ఆయిల్ అయినా నా బాడీకి ఎంత క్యాలరీస్ అవసరమో అంత క్వాంటిటీ మెజర్ చేసుకుని కుక్ చేసుకునేది అంతే. నేను టేస్ట్ ఫుడ్ తినొచ్చు. నేను చేయడం నా డైట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా తిన్నది విధంగా బిర్యానీ తిన్నాను, హోటల్ బిర్యానీ, దమ్ బిర్యానీ. ఇంట్లో విధంగా ప్రిపరేషన్ టైంలో విధంగా నేను చికెన్ పులావ్ రెగ్యులర్గా నా డైట్లో, లేకపోతే ఎప్పుడైనా చికెన్ బిర్యానీ టైం ఉంటే, ఎప్పుడైనా చికెన్ ఫ్రైడ్ రైస్ బోర్ అనిపిస్తుంది అన్నప్పుడు. ఇది చాలా అందరికున్న మిత్ ఏంటంటే ఎటువంటిది లేకుండా కూరగాయలు ఎక్కువ ఉడకబెట్టుకునే తినాలి, అన్ని నీళ్ళలో ఉడకబెట్టినవి తినాలి అంటారు, కానీ అది పెద్దది కాదు. అందరు టేస్ట్ ఫుడ్ ఎంజాయ్ చేసుకొని తీసుకునే క్వాంటిటీ ఇంపార్టెంట్, ఎవరెంత తింటున్నారు అన్న. సో ఇప్పుడు జిమ్ చేసేటప్పుడు జిమ్ ట్రైనర్ ఉంటారు కదా, సో వాళ్ళు బిర్యానీ తిన్న కానీ ఏదైనా తెలియకుండా ఫుడ్ తిన్న కానీ వచ్చిన తర్వాత పనిష్మెంట్ ఇస్తారు. సో అట్లా మీకు ఎప్పుడన్నా అయిందా? అంటే నేను అట్లాంటిది మేనేజ్ చేసేస్తుంటే, మేబీ ఎప్పుడన్నా చీట్ చేసిన విధంగా ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి క్యాలరీస్ చేసి బర్న్ చేసి అట్లా మేనేజ్ చేయడం చేస్తుండే, అంత ఓవర్గా ఎక్కువ చేయకుంటుండే. అంటే ఇప్పుడు ట్రైనర్ మీరే ట్రైనర్, ఓకే అది విషయం, అంటే మీకు ట్రైనర్ ఉంటారు కదా ఖచ్చితంగా 100%. అప్పుడు మీకు ఎట్లాంటి దాన్ని శిక్షలు? నా ట్రైనర్ అండ్ మా బ్రదర్ ద ఫిట్ నాటీ అని చెప్పేసి ఆనంద్ అన్న, ఫుల్ సపోర్టెడ్ అన్న. అంటే నేను ఆయన నా మీద ఉన్న నమ్మకం ఏంటంటే డిసిప్లిన్. నేను డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి అంటేనే డిసిప్లిన్. ఈయన నేను ఏదైనా చెప్తే అది ఫాలో అవ్వకుండా ఉండడు అన్న తపన ఉంటుండే, ఆలోచన ఉంటుండే. నేను ఆయన మాట త్రో ప్రిపరేషన్ టైంలో ఏ రోజు చేయలే కాదు అన్నట్టు, అని ఏ రోజు నేను బ్రేక్ చేయలే. ఎప్పుడైనా నాకేమైనా సరిపోవట్లే, ఆకలి అవుతుందంటే మోటివేట్ చేస్తుండే కొద్ది రోజులు, నువ్వు ఇది నువ్వు అసలు ఇది చేసిన దాని అన్నిటికీ నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అని మోటివేట్ చేసుకున్నా. ఏ రోజు నేను ఆకలితో ఫోన్ చేస్తుండే, నాకు సరిపోవట్లే కొంచెం ఫుడ్ పెంచాను, అసలు ఏంది ప్రిపరేషన్ అన్నట్టు కాల్ చేస్తుండే. లేదు కొద్దిగా నువ్వు బేర్ చేయి, ప్రిపరేషన్ ఇట్లనే ఉంటుంది, మనము స్టేజ్ మొత్తంలో ఫైర్ పెట్టి చూపిస్తాం అనేసి అన్నారు, అదే చేసి చూపించింది. ఓకే సార్, ఇప్పుడు మీ లైఫ్ అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా అది సాడ్ సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే సంతోషం కావచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మన పక్కన ఉండి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? నా బెస్ట్ ఫ్రెండ్, నా నా సపోర్టర్, ప్రతిదీ నా ఫ్యామిలీ. మా మదర్ ఫస్ట్ థింగ్, మై ఫాదర్, నేను నా లవ్ మ్యారేజ్, మై వైఫ్ అండ్ మై బ్రదర్,
మా ఫ్రెండ్ నా ఫ్రెండ్ అయినా నా స్ట్రెంత్ అయినా ఏమైనా మా తమ్ముడు సాయి వీళ్ళు నాకు లోన్ సిచ్యువేషన్ అయినా సరే ప్రిపరేషన్ టైంలో ఫుడ్ చాలా తక్కువ వచ్చి హార్మోన్స్ బ్యాలెన్స్ కాకుండా అగ్రెషన్ లెవెల్ అయినా సరే నా కోపంనైనా భరించింది వాళ్ళే, నా ప్రేమను భరించింది వాళ్ళే, నాకు సపోర్ట్ ఇచ్చింది వాళ్ళే. ఫైనాన్షియల్గా ఎంత నేను స్ట్రెస్ తీసుకున్నా ఇవ్వడానికి నువ్వేం కాదు, నువ్వు వెళ్ళన్నా అయినా సరే వీళ్ళు నా ఫ్యామిలీ మెయిన్ సపోర్ట్ నాకు. అంటే ఎంతమంది ఫ్యామిలీ ఉన్నా కూడా బెటర్ ఆఫ్ అనే వాళ్ళు ఎక్కువ పాత్ర పోషిస్తారు మనల్ని. సో మీ అంటే మేడం గారి నుంచి మీకు ఏ విధమైనటువంటి సపోర్ట్ వస్తుంది, ఏ విధంగా చూసుకుంటారు మిమ్మల్ని ఇంట్లో కానీ బయట బయటికి వెళ్ళినప్పుడు కానీ? ఇక కేరింగ్ ఎక్కువ ఉంటుంది. నేను ఆమె మీద ఎంత చిరాకు పడ్డా, కొట్లాడినా, ఏం చేసినా ఆమె ఎక్కువసేపు దాన్ని క్యారీ చేయదు. అరే ఈయన ఇట్లాంటి టైం ఇట్లా సిచ్యువేషన్స్లో ఇట్లా ఉంటుందని చెప్పేసి ముందే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆయన ముందే చెప్పిండు కదా ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. నాకంటే ఎక్కువ నేను నాకు కొంచెం టీ పోయొచ్చు కదా, ఛాయ్ తాగదాము, ఇప్పుడు ఛాయ్ తాగాలనిపిస్తుంది, ఊకే పాలు మీ కాఫీ అంటే ఏ వద్దు వద్దు కొన్ని రోజులు నేను మెయింటైన్ చేయి, తర్వాత మనం మంచి ఇష్టం వచ్చింది తిందాం, నీకు నచ్చింది వండి పెడతా అని చెప్పేసి ఇట్లా సపోర్ట్ ఇచ్చే ప్రతి విషయం. సో మీది లవ్ మ్యారేజ్ అన్నారు కదా, సో ఎన్ని ఇయర్స్ నుంచి? ఇది చాలా సీక్రెట్ విషయం అలా ఫ్యామిలీ అంటే అందరికి తెలియనట్టు కాకుండా తెలియకుండా చెప్పండి సీక్రెట్. దాదాపు ఒక 8-9 ఇయర్స్ నుంచి. 9 ఇయర్స్, ఓకే. అంటే ఎప్పుడు ఏ విధంగా ఎక్కడ స్టార్ట్ అయ్యింది, కాలేజా లేకపోతే స్కూల్ నుంచేనా లేకపోతే ఇట్లా? నా మా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అనమాట వీళ్ళు. జస్ట్ ఇట్లా ఒక చిన్న ఫంక్షన్లో వెళ్ళినప్పుడు ర్యాండమ్గా మీట్ అయినాము, అనుకోలేదు, నెంబర్ ఎక్స్చేంజ్ చేసి అట్లాంటి జరిగి అట్లా మెల్లమెల్లగా అయిపోయింది. మ్యాక్సిమం మా రిలేషన్స్లో ఇప్పటికి తెలియదు మా లవ్ మ్యారేజ్ అని. లవ్ కమ్ అరేంజ్ మా డిపార్ట్మెంట్లో నాకు అందరికి అరేంజ్ మ్యారేజ్ అనేది తెలుసు. అరే జాబ్ వచ్చినా పోయినాక చాలా డీసెంట్గా ఉండేది, ఎక్సైజ్ ఫిట్నెస్ ఇదే ఉండే, వీడికి అంత లేదు సీన్ అన్న ఆలోచన ఉంటుండే అందరికి, కానీ అది జరిగిపోయింది. లవ్ అండ్ అరేంజ్ అంటే ఈ రోజులల్లో ఇప్పుడు మాకేమైనా సుమారు అన్నది ఇట్లా లవ్ అండ్ మ్యారేజ్. ఓకే సార్, ఇప్పుడు మీకు పుట్టబోయే పిల్లలకు కూడా ఇదే తోవలు తీసుకోవాలనుకుంటున్నారా మీరు? ఇది పెద్ద లైఫ్ స్టైల్, ఇది ఇది సపరేట్ వే అనేది కాదు. చిన్నప్పటి నుంచి అయినా వాళ్ళకి అన్హెల్దీ ఫుడ్, హెల్దీ ఫుడ్ అనేది అవేర్నెస్ ఇప్పిస్తూ ఉంటే మనకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు రైస్ అనేది మనకు అలవాటు, అన్నం లేకుండా మనం మనకి ఏ డైట్లో మనం ఎంత బయట ఎన్ని రోటీస్ తినని, ఎంత స్నాక్స్ తినని, ఏం తినని, అన్నం తింటేనే సాటిస్ఫాక్షన్. సో మన నేను చిన్న ఉన్నప్పటి నుంచి నేనైనా సరే వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి హెల్దీ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీరు తెలియజేయండి, మీరు అలవాటు చేయాల్సిన అవసరం తెలియజేస్తే సరిపోతుంది. జంక్ ఫుడ్ని మెల్లమెల్ల తగ్గియడం, ఎప్పుడొకసారి దాన్ని అలవాటు చేయడం అంటే చిన్నప్పటి నుంచి స్టార్ట్ నుంచి చేస్తే ఇప్పుడు మనం ఎంత ఫిట్ ఉంటే మనకు వచ్చే జనరేషన్ అంత ఫిట్ ఉంటుంది, వాళ్ళ నుంచి వాళ్ళ వచ్చే జనరేషన్ ఫిట్ ఉంటుంది. సో మనము ముందు ఫ్యూచర్ ఇచ్చేది మాత్రము మనం ఉన్న ఫుడ్, ఎక్సైజే మనం నెక్స్ట్ జనరేషన్కి ఇస్తాం. సో మీకు పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏది ఇష్టమైతే అది తినిపిస్తారా, లేకపోతే ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్గా ఉండాలి అంటని వాళ్ళకు? అంటే మనము స్టార్టింగ్ ఎట్లా అలవాటు చేస్తున్నాం వాళ్ళకి అదే ఇష్టమైతే, మనం వాళ్ళకి స్వీట్స్ షుగర్స్ అలవాటు చేస్తే వాళ్ళకి అదే కావాలని అనుకుంటారు. సో నేను వాళ్ళకి కనిపించేది చూపించేది ఇలాగే హెల్దీ ఫుడ్నే చూపిస్తాను, హెల్దీ ఫుడ్డే కనిపించేటట్టు చేస్తాను, అదే తినేటట్టు ప్రయత్నం చేస్తాను. ఇంకా కొన్ని ఏజ్లో ఎంజాయ్ చేయాలి వాళ్ళు, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయడానికి ఖచ్చితంగా చేద్దాం ప్లాన్. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక లవ్ మ్యారేజ్ అంతా అయిపోయింది కదా, ఓకే. ఇప్పుడు పోలీస్ అంటే ఖచ్చితంగా చాలా మంది గిట్టే క్రష్ ఉంటుంది, మీ కాలేజీలో కావచ్చు, అట్లా మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు అట్లా ఎవరైనా ఉన్నారా అమ్మాయిలు, లేకపోతే మీరు పర్సనల్గా ఇష్టపడ్డ వాళ్ళు మీ మేడం కాకుండా అంతకుముందు? లేదు, మా నా లైఫ్లో ఓన్లీ వన్. ఇప్పుడు నాకు అవద్దని చెప్పి ఇంటర్వ్యూ చేసిన వైఫ్ చూసిన ఆ బాధ అనేది పెళ్ళైన వాళ్ళ తెలుస్తుంది, ఎందుకంటే ఇలాంటి టైంలో కొంచెం అబద్ధం చెప్పాలి చూస్తారు. సరే ఇప్పుడు విషయం ఒకటి, చిన్నప్పుడు ఖచ్చితంగా అందరికీ ఉంటారు. సో చిన్నప్పుడు ఎవరు ఉన్నారా అట్లా? కొంతమంది మనకి మన మేడంలోనే ఇష్టపడుతూ ఉంటారు క్రష్, నాకు ఫస్ట్ క్రష్ అని. వాస్తవంగా నేను అన్ని సబ్జెక్ట్స్లో తక్కువ మార్క్స్ వస్తుండే, ఓన్లీ హిందీలోనే ఎక్కువ సబ్జెక్ట్ ఎక్కువ మార్క్స్ వస్తుంది. టీచర్ ఇష్టం, హిందీ టీచర్ అంటే అంటే హిందీ టీచర్ కోసం ఎక్కువ మార్కులు వస్తాయి. హిందీ టీచర్ చాలా ఫేర్గా ఉంటుండే, అందరు హిందీ టీచర్ దగ్గరికి అట్రాక్ట్ అవుతున్నాయి. ఈ మీడియంని మనం అట్రాక్ట్ చేయాలంటే మనం ఎక్కువ మార్కులు కొట్టాలి, అన్ని సబ్జెక్టు పక్కన పెట్టి ఓన్లీ హిందీలో ప్రిపేర్ అవుతున్నాయి. అంటే మీడియం అట్రాక్ట్ చేస్తే మీడియం చదువుకునే ఎక్కువ మార్కులు వేస్తారు, అట్లా ఇట్లా ట్రై చేయొచ్చు. నేను ఇట్లా ఆలోచించాను. ఓకే సార్, ఇప్పుడు మీ డిపార్ట్మెంట్లో చాలామంది ఏంటంటే పోలీసులు అంటే స్ట్రిక్ట్గా ఉంటారు, బయటకు వచ్చిన తర్వాత ఎవరిని ఇట్లా బయటకు వచ్చినాక వాళ్ళని ఇట్లా స్ట్రిక్ట్గా ఉంటారు ఇట్లా అనుకుంటారు. సో మీ డిపార్ట్మెంట్ అట్లనే ఉంటారా, లేకపోతే ఇట్లనే సరదాగా ఉంటారా? లేదు, ఇప్పుడు మా ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే మేము రెగ్యులర్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అవుతుంటాం, రెగ్యులర్గా
హజార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం, అసలు ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ఎలా అవుతుంటాయి, మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, మీరు ఒకవేళ మేబీ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్లో మీరు ఇరికితే అక్కడ నుంచి ఎట్లా బయటికి రావచ్చు ఛాన్సెస్ ఉంటాయని రెగ్యులర్ బేసిస్ మేము మాక్ డ్రిల్ తీసుకుంటున్నాం. మేము మా డిపార్ట్మెంట్ హెడ్ అయిన డీజీ సార్ గారు, ఆర్ఎఫ్ఎస్ సార్ గారు, డిఎఫ్ఓ సార్ గారు ఇన్స్ట్రక్షన్ నుంచి రెగ్యులర్గా, ఇప్పుడు సపోజ్ ప్రజెంట్ వినాయక చవితి మండపాలు ఉన్నాయి, ఈ మండపాలలో చాలా తెలిసి దీపం పెడతారు, నిరంతరం ఉంటుంది 11 డేస్, ఎన్ని రోజులు వాళ్ళు వినాయకం పెడితే దీపం ఉంటుంది. అంటే తెలిసి తెలియక సమ్ కర్టన్స్ వల్లనో, ఆ షెడ్ కున్న తడగల వల్లనో, దాని వల్లనో మండపాలు కాలిపోయినాయి, చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి జరిగినాయి రీసెంట్లీ అయింది. వీటి గురించి మేము ఎవ్రీ స్టేషన్ నుంచి, ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి డైలీ 15-20 మండపాస్ వెళ్ళి రీచ్ అయ్యి అక్కడ ఉన్న అసోసియేషన్ మెంబర్స్ ఉంటారుగా వాళ్ళందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం, మీరు ఎట్లా అక్కడ ఉన్న వాటర్ పెట్టుకోవాలంటాము, ఇసుక పెట్టుకోవాలంటాము, వీలైతే ఎక్స్టింగ్విషర్స్ పెట్టుకోవాలంటాము, ఎట్లా ప్రికాషన్ తీసుకోవాలి దీపం టైంలో, నైట్ టైంలో ఎవరు స్టే చేస్తున్నారు వాళ్ళు ఎలా దాన్ని సేఫ్గా ఉండాలా, వీటన్నిటి గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వీటన్ని ప్రతి రోజు మేము పబ్లిక్తో ఇంటరాక్ట్ ఉంటాం, ఏమంత ఎక్కువ గ్యాప్ మెయింటైన్ చేయం, సో ఫ్రెండ్లీగానే ఉంటాం, అంత ఎక్కువ కోపం ఏం చెప్తుంది కోపం అంటే మిమ్మల్ని చూస్తేనే ఇక నాకే భయం అయితే ఖచ్చితంగా పోలీసులను చూసినామంటే మా అసలు తొలకు అని అనుకుంటా ఉంటారు చాలా మంది. సార్ ఇప్పుడు నిమజ్జనం వస్తుంది కదా సార్ వినాయక చవితి, సో నిమజ్జనం అప్పుడు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నుంచి కావచ్చు ఎక్కడైనా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి, సో ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించి మన హైదరాబాద్కి సంబంధించి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మన గవర్నమెంట్ తరఫు నుంచి? అదండి, ఇప్పుడు వాళ్ళకంటే ఇప్పుడు మీ పర్మిషన్స్ వస్తాయి కదా, డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్స్ వస్తాయి కదా, ఆ పర్మిషన్స్ బేస్ నుంచి ఏ లేక్కి వాళ్ళు ఉన్నారో ఆ లేక్ని వాళ్ళకి దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళ ఒక కానిస్టేబుల్ని సంవాలని అడ్జస్ట్ చేసి వాళ్ళని తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సమ్ మ్యూజిక్ సిస్టమ్లైనా దానైనా కంట్రోల్గా ఎక్కువ తాగకుండా, ఎక్కువ ఇప్పుడు ఏంటంటే దేవుని రిలేటెడ్ మేబీ తాగకుండా నిమజ్జనం చేస్తేనే బాగుంటుంది సేఫ్గా, ఎందుకంటే ఇది వాటర్తో ఉండే పని, చాలామంది గణేష్ నిమజ్జనం వేసి మేమినంగా వెళ్తాం లోపలి తీసుకెళ్తాం అటువంటివన్నీ చేయకుండా మాక్సిమంగా పబ్లిక్ను దూరం పెట్టడం, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అని పర్మిషన్స్ ఇచ్చే ముందే డిపార్ట్మెంట్ వాళ్ళకి విధంగా సార్ వాళ్ళందరికీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే పర్మిషన్స్ ఇచ్చారు, సో దాన్ని రెగ్యులర్గా ఫాలో అయితే చాలు. సో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని గుర్తుపట్టి సెల్ఫీలు అడగడం కానీ, సో ఇట్లాంటివి జరిగినాయా? ఈ మధ్య జరిగింది. ఓకే, ఈ మధ్య కాంపిటీషన్ తర్వాత డైరెక్ట్ సార్ మీరు మిస్టర్ ఫిట్ కాప్ కదా అన్న, అంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి చూసి మీరు మిస్టర్ ఫిట్ కాప్ కదా అన్న, అవును బ్రో అంటే అన్న నేను ఇక మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నా, నేను ఫిట్ కావాలా, ఏమన్నా గైడెన్స్ ఇవ్వండి, ఫోటో ఇవ్వండి అన్నట్టు ఫోటోస్ తీసుకొని వాళ్ళు నన్ను రీల్ ట్యాగ్ చేయడం అట్లాంటివి జరిగింది. రీల్స్ చేస్తున్న లేకపోతే ఓన్లీ ఫోటో తీసుకొని ఫోటో ట్యాగ్ చేస్తారా? రీల్స్ తీసుకుంటారు, స్టోరీస్ పెట్టుకుంటారు వాళ్ళ దాంట్లో, ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు. ఇప్పుడు నేను చేసే జిమ్లో ఇవ్వడంగా నాతో పాటు చాలా మంది వీడియోస్ తీసుకొని వాళ్ళు ఇవ్వడంగా రీల్స్ పోస్ట్ చేసుకోవడం అట్లాంటి విధంగా నన్ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేస్తాను. అయితే వచ్చిన అందరికీ సెల్ఫీ ఇస్తారా లేకపోతే ఏ ఫో అంటారా? లేదు, మాక్సిమం ఇస్తాం. మామూలుగా నేను వర్కౌట్కి 1 అవర్ గురించి అని వెళ్తా, కాకపోతే ఒక 3 అవర్స్ టైం పడుతుంది, సేమ్ ఇట్లనే మాట్లాడుతుంది అందరితో. ఓకే సార్, ఇప్పుడు అంటే మీ పర్సనల్ లైఫ్లో ఇంత పోలీస్ కాకముందు ఎట్లాంటి కష్టాలు ఫేస్ చేశారు మీ లైఫ్లో? సేమ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి సేమ్, అదే అమ్మ నాన్న వాళ్ళకి ఐడియా ఉండకుంటుండే, చదువు గురించి, వాటి వాల్యూ గురించి, ఫ్యూచర్ గ్రోత్ గురించి ఐడియా ఉండకుంటుండే, జస్ట్ నార్మల్గా అందరిలానే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారు. మేము గవర్నమెంట్ స్కూల్లో చేస్తుంటే చేస్తూ పాల వేయడం, పేపర్ వేయడం, కూరగాయల షాప్లో వర్క్ చేయడం, పెట్రోల్ బంక్లో వర్క్ చేయడం, అది చేస్తుంటే 10th ఫినిష్ చేసిన, 10th ఇయ్యంగా మంచి ఏ గ్రేడ్ మార్క్స్తోనే పాస్ చేసిన. 10th అయిపోయిన తర్వాత చాలే సరిపోయింది 10th అన్నట్టు, ఏదో పనికి వెళ్ళినట్టు అమ్మ నాన్న వాళ్ళకి తెలియక లేదు అన్నట్టు మళ్ళీ తర్వాత నేనే ఇంటర్లో జాయిన్ అయ్యి జాబ్ చేస్తూ ఇడంగా అప్పటికీ కంటిన్యూగా జాబ్ చేస్తూ, ఎప్పుడైతే ఇంటర్ కంప్లీట్ అయిపోయిందో ఇంటర్ నుంచి అప్పుడు డిగ్రీలో జాయిన్ అయ్యి, డిగ్రీ కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళేది కాదు, ఇంకా ఫిట్నెస్ ట్రైనర్ లాగా జాబ్ చేస్తూ ఇక్కడ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అయినా. ఓకే సార్, ఇప్పుడు నేను కొన్ని పేర్లు చెప్తా, ఆ పేర్లకు ఒక వార్డులో ఆన్సర్ చెప్పాలి. షూర్. యా, పేరెంట్స్ ఫస్ట్. లైఫ్. ఓకే, మీ బెటర్ హాఫ్. అందరూ చెప్పారు హాఫ్ అని చెప్పి. సరే, మీలో హాఫ్ అంటారు. సరే, ఫ్రెండ్స్. చాలా సపోర్టింగ్. టీచర్స్. వాళ్ళు ఏంది మనం ముందుకు రాలేము. మీ డిపార్ట్మెంట్ వాస్తవంగా ఈ సిచ్యువేషన్లో వాళ్ళు అసలు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఇంత ముందుకు వచ్చా. సొసైటీ. సొసైటీ గురించి మర్చిపోయి మనకు నచ్చిన చేసుకోవాలి. రిలేటివ్స్. ఇక అందరిలాంటిది కామన్. ఇది బాబాయ్, మనం నిజంగా ఇళ్ళతో ఇవ్వలేమండి. ఎట్లా అంటే మనకు ఇది రిటర్న్ క్వశ్చన్ రాదు అట్లా ఆన్సర్లో. యా, ఓకే సార్. ఇంకా మీ లైఫ్లో అంటే ఎప్పుడూ మర్చిపోలేని మెమరీస్ అన్నీ ఖచ్చితంగా ఉంటాయి కదా, సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు?
ఈ కాంపిటీషన్ తప్పించి జాబ్ అండి, జాబ్ రావడం. ఎందుకంటే అసలు దీని గురించి చాలా చిన్నప్పటి నుంచి కోరిక, యూనిఫామ్ వేసుకోవాలన్న కోరిక. రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను రిజల్ట్ చూసుకోలేదు. నేను టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో కూర్చొని ఆ లిస్ట్ ఓపెన్ చేసుకొని దేవుణ్ణి చూస్తూ లిస్ట్ స్క్రోల్ చేసిన. అసలు నేను అచీవ్ అవుతానా లేదా, నేను ఇంకొకటి మెయిన్ నాకు ఈ డిపార్ట్మెంట్ ఇష్టం ఇందులోనే రావాలన్నట్టు ఫస్ట్ ఫోకస్ ఇదే పెట్టిన, మెరిట్ మార్క్స్తో ఇదే జాబ్ రావాలన్నట్టు టెంపుల్ వెళ్ళి చేసిన. ఆ మూమెంట్ ఎప్పుడు ఇప్పటికీ నాకు టచ్ అవుతూ ఉంటుంది. అంటే నలుగురు నన్ను గుర్తుపట్టడానికి, నలుగురు ఇట్లా గౌరవం ఉండడానికి మెయిన్ ఫస్ట్ నాకు ఇంపార్టెన్స్ ఈ యూనిఫామ్ ఇచ్చింది. సో అది ఆ మూమెంట్ ఎప్పుడు గుర్తుంటుంది నాకు లైఫ్ మొత్తం. ఒకసారి ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఇది నార్మల్ డిపార్ట్మెంట్ పోల్తో పోల్చుకుంటే ఎక్కువ కష్టం ఉంటుంది. ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ మనకేమైతే కూడా తెలియదు. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ లొకేషన్స్లో మీరు ఎట్లా ఫేస్ చేస్తారు దాన్ని? ఇది చాలామంది అనుకుంటారు ఫైర్ డిపార్ట్మెంట్ లేదు చాలా లో తక్కువ వర్క్ ఉంటుంది అని అనుకుంటారు. చాలా పెద్ద రిస్క్, లైఫ్ రిస్క్ జాబ్ ఇది. మా డిపార్ట్మెంట్లో చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు ఫైర్ యాక్సిడెంట్లో వెళ్తూ స్లాబ్స్ కూలిపోయి చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మా డిపార్ట్మెంట్లో చాలామంది చేతులు కాళ్ళు కాలిపోయి ఇప్పటికీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను ఎన్నోసార్లు ఒక 2-3 times చనిపోయే పొజిషన్ నుంచి సేఫ్ అయిన విధంగా పొజిషన్ ఉంది. అంత బయట పబ్లిక్ అనుకున్నంత తక్కువ అంచనా కాదు, చాలా రిస్కెస్ట్ జాబు. తెలిసి మరి చూస్ చేసుకుని ఏంటంటే నేను లైఫ్ మొత్తంలో ఒక్కరి ప్రాణాన్ని సేవ్ చేసినా నాకు ఒక హీరోలాగా నాకు అంత ఒక గౌరవం, ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలన్నది చూస్ చేసుకున్న. చాలా ఇది ఒక ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న జాబ్ ఇది పబ్లిక్లో. సో ఇప్పుడున్న నార్మల్ డిపార్ట్మెంట్కి మీ డిపార్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంది సార్? రిక్రూట్మెంట్ సేమ్ అందరికి ఒకేలాగానే ఉంటుంది. మీరు చూజ్ చేసుకున్న కేటగిరీని బట్టి, మీ మార్క్స్ని బట్టి ఏ డిపార్ట్మెంట్లో మీరు తీసుకుంటారు వాళ్ళు. మన డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ మాత్రం అన్ని డిపార్ట్మెంట్లో కలిపే ఉంటాయి. ఈవెంట్స్, ఎగ్జామ్స్, ఇప్పుడు ఏఆర్ అయినా, సివిల్ అయినా, టీఎస్ఎస్పి, ఫైర్ డిపార్ట్మెంట్ వీళ్ళందరికీ ఒకటే ఎగ్జామ్, ఒకటే ఈవెంట్స్. మీరు ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ని మీరు అప్లై చేస్తున్నప్పుడు చూజ్ చేసుకోవాలి ఏ డిపార్ట్మెంట్ నాకు కావాలన్నది. అది చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. దాని తర్వాత డిపార్ట్మెంట్ డివైడ్ అయిపోయిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాత్రం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మనకు పండుగలు జరిగినప్పుడు మీకు ఇంకా ఎక్కువగా అలర్ట్ ఉండాల్సి వస్తుంది. మీరు సో ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. మన ఇప్పుడు వినాయక చవితి కావచ్చు, సంక్రాంతి కావచ్చు, దసరా కావచ్చు, ఎక్కడైనా కూడా. సో అప్పుడు ముఖ్యంగా పండుగల టైం అప్పుడే మన అందరం ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడం కానీ అదంతా ఉంటుంది. సో మీరు పండుగల రోజు బయట ఉండాల్సి వస్తుంది. సో అప్పుడు ఎప్పుడన్నా ఎట్లా ఫీల్ అవుతారు మీరు అప్పుడు? మంచి ప్రౌడ్గా అనిపిస్తుంది, వీళ్ళందరూ సెలబ్రేషన్ చేసుకుంటుంది, మేము ప్రొటెక్ట్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యేది. పర్సనల్గా ఆలోచిస్తే ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే కొంచెం పక్కకు వచ్చి ఆలోచిస్తే ఇంతమంది ఇంత హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీతో అంటే మేమందరం అన్ని రకాల డిపార్ట్మెంట్లు ప్రొటెక్ట్ చేస్తేనే వీళ్ళు చేసుకోగలమంటారు. మెయిన్ థింగ్ ఫైర్ డిపార్ట్మెంట్ గురించి ఆలోచిస్తే ఓన్లీ ఫెస్టివల్స్ అనే కాదు, 365 days 24/7 ఫుల్ టైం అన్నట్టు నడుస్తుంది. మేము డే అండ్ నైట్, డే టైం కంటే నైట్ టైం ఇంకెక్కువ అలర్ట్ ఉంటాం, పడుకోకుండా చేయకుండా. ఎందుకంటే ఎక్కువ ఫైర్ యాక్సిడెంట్స్ పడుకున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్లనో దీపం వల్లనో ఫైర్ యాక్సిడెంట్స్ ఎప్పుడు క్లోజింగ్ తర్వాతనే అవుతుంది. ఈ షాప్స్ అయినా హోటల్స్ అయినా, మీరు రీసెంట్ జరిగిన పెద్ద పెద్ద ఫైర్ యాక్సిడెంట్స్ అన్ని నైట్ టైంలోనే అవుతుంది. నైట్ టైంలో మేము ఎక్కువ అలర్ట్ ఉంటాం. మీరు అందరు పడుకున్నప్పుడు మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. మేము అడుగునప్పుడు మీరు మేలు. సో మీకు ఎప్పుడు సరే అంటే రేస్ట్ ఎప్పుడు దొరుకుతుంది మరి మీకు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మా డ్యూటీ నేచర్ ఏంటంటే ఒక 24 hours డ్యూటీ చేస్తే 24 hours రెస్ట్ ఇస్తారు మాకు, మా మెన్స్కి, ఫైర్ కానిస్టేబుల్స్కి. 24 hours డ్యూటీ, 24 hours రెస్ట్, ఇంకొక 24 hours ఇంకో టీమ్ వస్తుంది, ఆన్ డ్యూటీలో అలర్ట్ ఉంటారు. ఓకే సార్, మీకు నేను ఒక డేర్ చెప్తా, ఇప్పుడు చేస్తారా? షూర్. ఎవరైనా మీ ఫ్రెండ్కి కాల్ చేసి ఇంకేం మాట్లాడదు, డైరెక్ట్ ఐ లవ్ యూ అని చెప్పాలి. ఐ లవ్ యూ మామా ఇట్లా డైరెక్ట్ అట్లనే చెప్పాలి, అంతే ఇంకేం మాట్లాడద్దు. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు మనం విందాం. షూర్. హలో మామా, లవ్ యూ. ఏం లే మామా, చిన్న వర్క్ మీద బయటకు వచ్చిన. సరే తాగిపిస్తా.
షూర్ మామ థాపీస్ అవి ఉంటాయి ఇక మన మన భాగవతం అంతా బయటపడుతుంది బాయ్ ఉంటా బాయ్ సరే ఐ లవ్ చెప్పిండు ఓకే కానీ దానికి ఇది కావాలంట ఎందుకు సార్ ఎందుకు ఆపేసారు ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను బయట ఓకే సార్ ఇప్పుడు మంచిగా సెటిల్ అయిపోయారు లైఫ్లో మంచి జాబ్ ఉంది అంతకన్నా మంచి వైఫ్ వచ్చారు ఇంత మంచి మెడల్ సాధించారు సో ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు కానీ మీ పేరెంట్స్ కానీ లేకపోతే ఇంకా ఇంతకు మించి ఏమన్నా సాధించాలని అనుకుంటున్నారా ఇన్ని రోజులు ఇంతవరకు అయిపోదామని థాట్ ఉండే ముందు ఇప్పుడు ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెరిగింది ఇప్పుడు నువ్వు ఇదే సాధించడం అంటే ఖచ్చితంగా నువ్వు ప్రో కొట్టి ప్రో నుంచి నువ్వు మన ఇండియాని రిప్రజెంట్ చేయాలి న్యాచురల్ షోస్లో మన ఇండియాని రిప్రజెంట్ చేసి త్రో డిపార్ట్మెంట్ నువ్వు ఇంకా ఇది పెద్ద నువ్వు స్టెప్ తీసుకో నువ్వు నీ క్యాపబిలిటీ ఉంది ఎంతోమంది అచీవ్ చేయలేదు నువ్వు అచీవ్ చేస్తున్నావు అని ఇప్పుడు ఇంకా నా మీద భారం భరోసా ఇంకెక్కువ పెట్టారు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది చేసి చూపిస్తాను ఓకే మమ్మీ డాడీకి లైఫ్లో మర్చిపోలేని గిఫ్ట్ ఇస్తా అని అనుకుంటే ఏమి ఇస్తారు మీరు అంటే ఇప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ గురించి వాళ్ళు చిన్నప్పటి నుంచి రెంటెడ్ ఉన్న ఇంట్లోనే ఉన్నారు వాళ్ళకి వాళ్ళు నా నుంచి దూరం అయ్యే లోపు వాళ్ళకి సొంత ఇంట్లో ఉండి చూపి వాళ్ళకి పెట్టాలని ఒక చిన్నప్పటి నుంచి ఆశ వాళ్ళ సంతోషం చూడాలని నా కోసం నేను రెంటెడ్ ఉన్నానే హ్యాపీనే ఉంటాను నా మైండ్ సెట్ అట్లా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే నలుగురు ఇట్లా సొంత ఇల్లు ఉంటే ఇప్పుడు ఫ్యామిలీస్లో అయినా రిలేషన్లో అయినా వాళ్ళకి ఒక ప్రౌడ్ మూమెంట్ అది నాకు జాబ్ వచ్చింది ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంది మా ఫ్యామిలీ రిలేషన్ ఎవరికి రాలేదు మా ఫ్యామిలీలో నాకు వచ్చింది నాకు జాబ్ ప్రౌడ్ ఉంది సేమ్ అట్లనే ఒక సొంత ఇంట్లో వాళ్ళని పెట్టి చూపి చూడాలి వాళ్ళ హ్యాపీనెస్ అనేది ఇంకొకటి ఉంది సో మీ వైఫ్కు ఏమి ఇస్తారు అట్లా సేమ్ అట్లనే ఏమి ఇవ్వాలనుకుంటే ఆమె నేను హ్యాపీ ఉంటే ఆమె హ్యాపీ అంతే ఇంకేమి ఇయ్యారు గిఫ్ట్ లాంటిది ఆమె మెయిన్ హ్యాపీ అది ఆమెకి ఓన్లీ హ్యాపీనెస్ నేను హ్యాపీ నేను పీస్ఫుల్ నేను పీస్ఫుల్ హ్యాపీ హ్యాపీ ఉంటే అదే ఆమె హ్యాపీ ఉంటుంది నేను ఎప్పుడన్నా లోల్ అనిపిస్తే నన్ను చూసి ఆమె బాధపడి ఏడుస్తుంది మాక్సిమం ఎప్పుడైనా సరే నాకు ఈ పర్టికులర్ ఇది కావాలని ఎప్పుడు ఫైనా నాకు అది ఇప్పి గోల్డ్ ఇప్పి అది ఇప్పి అని ఆమె అనకుండానే అన్ని ఇప్పించేస్తా ఆమె ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండు నువ్వు హ్యాపీగా ఉండు అన్న ఇది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు నువ్వు అచీవ్ చేయగలుగుతావు నేను నువ్వు హ్యాపీ ఉంటే నేను హ్యాపీ అన్న ఫీల్ ఉంటుంది అంట సడన్గా వచ్చి ఒక నెక్లెస్ కావాలంటే సార్ ఇప్పిస్తారా 100% ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు సార్ మీరు ఏ విషయం మీ మా వైఫ్ అంటే ఇంత మా జర్నీ ఇంతవరకు వస్తాను అచీవ్ అని అనుకోలేదు అసలు ఫస్ట్ టైం చూసినప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు సార్ అది ఎవరిని చూస్తారు దాదాపు అక్కడ ఒక 100 మంది ఒక ఫంక్షన్లో మీట్ అయినాం ఆ 100 మందిని ఎవరిని అబ్జర్వ్ చేస్తలే నేను వాళ్ళు ఒక్కరినే చూస్తున్నా ఆమె ఐస్ని చూస్తుంది ఆమె ఐబ్రోస్ని చూస్తున్నా అవే నాకు కొన్ని అంటే ఆమె కాల్ చేసేంత వరకు అదే గుర్తొస్తుండే ఇక్కడ ఏదో సినిమా గుర్తుకొస్తుంది నాకు అంటే ఇది ఒక మనం ఈ కథనంత ఒక సినిమా తీసుకోవచ్చు లాస్ట్గా నేను ప్రజెంట్ ఉన్న జనరేషన్కి యూత్కి నా నుంచి ఒక చిన్న మెసేజ్ పాస్ చేయాలని అనుకుంటున్నాను త్రో మన ఛానల్ చెప్పండి సార్ చాలామంది ఇప్పుడున్న జనరేషను గంజాకి డ్రగ్స్కి అలవాటు పడి ఎన్నో నేరాలు అవి చాలా జరుగుతున్నాయి వీటన్నిటి నుంచి దూరం ఉండి మన సొసైటీని కాపాడేది మీరే యూతే సో మీరు వీటన్నిటికీ దూరం ఉండండి మీరు ఆ డ్రగ్స్ని స్టిరాయిడ్స్ని గంజాస్ని అవాయిడ్ చేయండి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి ఫిట్నెస్ మీద ఫోకస్ చేయండి మీకు ఫిట్నెస్ రిలేటెడ్ ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా క్వశ్చన్స్ ఉన్నా సపోర్ట్ అయినా సరే ఏదైనా సరే త్రో ఛానల్ నుంచి అయినా సరే మిస్టర్ ఫిట్ కాప్ అని చెప్పేసి నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది అందులోనే మీరు మెసేజ్ చేయండి ఖచ్చితంగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను మీకు జాబ్ విషయంలో కూడా గైడెన్స్ ఇస్తాను ఎట్లా మీరు జాబ్ ఎట్లా రీచ్ కావాలా అన్నది నా ఎక్స్పీరియన్స్తోనే మీకు ఇస్తాను ఎట్లా జాబ్కి ప్రిపేర్ అవ్వాలని ఇస్తాను ఫిట్నెస్ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే దీనికి నేను గైడెన్స్ ఇస్తాను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు వీటన్నిటికీ దూరం ఉండండి సొసైటీని సేవ్ చేయండి మీ పేరెంట్స్ని ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేయండి సో ఈ నా నుంచి ఒక చిన్న మెసేజ్ చాలా కష్టపడి అచీవ్ చేసినాయి మీరు విధంగా అచీవ్ చేయొచ్చు మైండ్ సెట్ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ ఓకే సార్ మీ టైం కేటాయించి అంటే నాకు తెలిసి డ్రస్ మీద వచ్చింది మీరు డ్యూటీ నుంచి వచ్చినట్టున్నారు సో మీకున్న టైంని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో సార్ గురించి తెలుసుకున్నాం కదా ఒకటేసారి 4 మెడల్స్ పోలీసు అదే కాకుండా
బాడీ ఫిట్నెస్, సో అన్నిటిని కూడా పర్ఫెక్ట్గా 100% ముందు తీసుకెళ్తాడు. సో ఇట్లాంటి వాళ్ళు మన సొసైటీలో రావాలి, మన తెలుగు రాష్ట్రాలు కావాలి, మన తెలుగుదనాన్ని ఇంకా నేషనల్ లెవెల్లో కూడా చూపించాలి మన అందరం కూడా కోరుకోవాలి. ఇట్లాంటి వాళ్ళు ఇంకా బయటికి రావాలి. సో సార్ నుంచి మనం చాలా నేర్చుకున్నాం. అంటే ఒకటి సాధించాలనుకుంటే దాని వెనకాల ఎన్ని త్యాగాలు ఉంటాయి, ఎంత కష్టాలు పడాలి. సో ఇప్పుడు ఫుడ్ కూడా అంటే ఒక విధంగా చాలామంది ఏంది ఫుడ్ ఇష్టం వచ్చినా తినవచ్చు అనుకుంటారు, కానీ ఫుడ్ని కూడా త్యాగం చేసి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది సార్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.